హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇన్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అత్యధిక శాతం ఉండే మూలకం ఏమిటి ఆన్సర్ ఆక్సిజన్ నెక్స్ట్ ఎత్తైన పర్వత ప్రాంతాలలో నివసించేటటువంటి ప్రజలలో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏమిటి నెక్స్ట్ సంబంధించి సరికాని వాక్యం ఏమిటి అయోడిన్కు సంబంధించి సరికానిది ఏమిటి చూద్దాము సరికానిది ఆప్షన్ ఫోర్ సరి అయినవే చెప్తున్నాను సముద్రపు ఆహారంలో ఎక్కువగా లభిస్తుంది ఓకే అయోడిన్ అనేది సముద్రపు ఆహారంలో ఎక్కువగా లభిస్తుంది ఎత్తైన ప్రదేశాల్లోని నీటిలో అయోడిన్ లభ్యత తక్కువగా ఉంటుంది పిల్లల ఆహారంలో అయోడిన్ లోపిస్తే మంద కొడిగా ఉండడంతో పాటు పెరుగుదల అనేది కూడా లోపిస్తుంది ఈ మూడు కూడా సరైనటువంటివే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో నీటిని శుద్ధి చేయడానికి దేనిని ఉపయోగించవచ్చు ఆన్సర్ క్లోరిన్ క్లోరిన్ నెక్స్ట్ కింది వాటిలో కాల్షియం ఉపయోగం కానిదేమిటి చూద్దాము ఆప్షన్స్ ఆరోగ్యవంతమైన ఎముకలు దంతాల కోసం కాల్షియం అనేది అవసరం ఇది కాల్షియం ఉపయోగమే నెక్స్ట్ కండరాల సంకోచానికి అవసరం ఇది కూడా సరైనదే నెక్స్ట్ రక్తం క గడ్డకట్టడానికి అవసరం ఇది కూడా కాల్షియం యొక్క ఉపయోగమే నెక్స్ట్ ఆక్సిజన్ రవాణాకు అవసరం కాల్షియం ఉపయోగం అనేది కాదు కాబట్టి ఇది ఒకటి కాదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహ అయాన్ ఏమిటి ఆన్సర్ ఐరన్ నెక్స్ట్ రక్తహీనతతో రక్తహీనతతో సంబంధం ఉన్న లోహం ఏమిటి లోహం ఏంటంటే ఐరన్ నెక్స్ట్ కింది వాటిలో మాంసకృతుల తయారీకి అవసరం లేని ఏమిటి చూద్దాము అవసరం లేనివి ఐరన్ ఇంకా కాల్షియం అనేది మాంసకృతుల తయారీకి అవసరం లేని మూలకాలు మరి అవసరం ఉన్నవి కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ నెక్స్ట్ వన్ కిరోసిన్లో ఏ లోహాన్ని నిల్వ చేస్తారు ఆన్సర్ సోడియం నెక్స్ట్ వన్ సిలికాన్ మూలకం ప్రధానంగా దేనిలో లభిస్తుంది సిలికాన్ మూలకం అనేది ప్రధానంగా దేనిలో లభిస్తుంది ఆన్సర్ ఇసుకలో నెక్స్ట్ అయోడిన్ కలిగి ఉండే హార్మోన్ ఏమిటి ఆన్సర్ థైరాక్సిన్ నెక్స్ట్ కింది ఏ విటమిన్లో కోబాల్ట్ కోబాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ విటమిన్ బి ట్వెల్వ్ నెక్స్ట్ కింది వాటిలో ఫెర్రో అయస్కాంత లోహాలని వేటిని అంటారు ఆన్సర్ ఐరన్ కోబాల్ట్ నికెల్ నెక్స్ట్ గోర్లు వెంట్రుకల పెరుగుదలకు అవసరమయ్యే లోహం ఏమిటి ఆన్సర్ మాంగనీస్ నెక్స్ట్ వన్ విటమిన్ బి వన్లో అంటే థయమిన్లో ఉండే ప్రత్యేక మూలకం ఏమిటి ఆన్సర్ సల్ఫర్ నెక్స్ట్ కింది వాటిలో దేనిలో ఇనుము అధికంగా లభిస్తుంది ఇనుము అనేది దేనిలో అధికంగా లభిస్తుంది ఆన్సర్ బెల్లం కాలేయం తోటకూర వీటిలో ఇనుము అధికంగా లభిస్తుంది నెక్స్ట్ వన్ కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కోబాల్ట్ సిక్స్టీ నుండి విడుదల అయ్యే ఏమిటి ఆన్సర్ గామా కిరణాలు నెక్స్ట్ సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పరమాణు గడియారాలలో ఏ లోహాన్ని వాడతారు ఆన్సర్ సిజిఎం అనే లోహాన్ని వాడతారు నెక్స్ట్ గుండె కొట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించే లోహం ఏమిటి ఆన్సర్ పొటాషియం నెక్స్ట్ థర్మామీటర్లో ఉపయోగించే లోహం ఏమిటి ఆన్సర్ మెర్క్యూరీ మెర్క్యురీ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూద్దాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ వాహకం మెగ్నీషియం సారీ ఐరన్ నెక్స్ట్ క్లోరోఫిల్లోని ఆకుపచ్చ పదార్థం మెగ్నీషియం నెక్స్ట్ రబ్బర్ వల్కనైజేషన్ సల్ఫర్ నెక్స్ట్ కండరాల కదలిక ఫాస్ఫరస్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కందెనగా వాడే పదార్థాలు ఏమిటి కందెనగా వాడే పదార్థాలు ఏమిటి ఆప్షన్ త్రీ గ్రీజు గ్రాఫైట్ టెప్లాన్ నెక్స్ట్ కింది వాటిలో ఎమల్షన్ ఏది ఎమల్షన్ ఏది ఆన్సర్ పాలు మీగడ వెన్న ఇవన్నీ ఎమల్షన్స్ నెక్స్ట్ ఆక్వాడాగ్ అంటే ఆక్వాడాగ్ అంటే ఏమిటి ఆన్సర్ గ్రాఫైట్ కొల్లాయిడ్లు గ్రాఫైట్ కొల్లాయిడల్ ద్రావణం నెక్స్ట్ వన్ ఆక్వాడాగ్ను ప్రధానంగా వేటి తయారీలో ఉపయోగిస్తారు ఆన్సర్ క్యాథోడ్ రే ట్యూబ్ క్యాథోడ్ రేట్ ట్యూబ్లో ఉపయోగిస్తారు స్ట్రాక్ కింది వాటిలో సరికాని చేత ఏమిటి సరికానటువంటిది ఏమిటి చూద్దాము ఆప్షన్ ఫోర్ సరి కానిది సరి అయినవేంటో చెప్తున్నాను పచ్చికాయలను పక్వానికి తీసుకురావడం ఇథిలీన్ నీటి శుద్ధి బ్లీచింగ్ పౌడర్ ద్వారా మత్తుమందు క్లోరోఫామ్ ఇవన్నీ సరైనటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ టీ కాఫీలను ఎక్కువగా తాగే వారిలో ఏ లోహం శోషణ తక్కువగా ఉంటుంది ఆన్సర్ ఇనుము నెక్స్ట్ వాణిజ్య పరంగా తయారు చేసే ఇన్సులిన్లో ఉండేటటువంటి లోహం ఏమిటి ఆప్షన్ వన్ జింక్ నెక్స్ట్ రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏమిటి రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ విటమిన్ కే నెక్స్ట్ ఏ విటమిన్ లోపిస్తే కండరాల బలహీనత వన్యత్వం కలుగుతుంది ఆప్షన్ ఫోర్ విటమిన్ ఈ లోపిస్తే నెక్స్ట్ కింది వాటిలో కృత్రిమ తీపి కారిని కానిదేమిటి ఆప్షన్ త్రీ సుక్రోజ్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూద్దాము దీలో విటమిన్ సి స్కర్వి విటమిన్ సి వల్ల సి లోపం వల్ల స్కర్వి వ్యాధి వస్తుంది అదేవిధంగా విటమిన్ డి వల్ల లోపం వల్ల రికెట్స్ వ్యాధి విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి విటమిన్ బి ట్వెల్వ్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ విటమిన్ లోపం వల్ల పేదాల మూలల్లో ఉండే చర్మం పగిలి కుండ్లు అనేవి ఏర్పడతాయి ఆప్షన్ వన్ రైబోఫ్లేవిన్ విటమిన్ టూ అనమాట నెక్స్ట్ వన్ కింది వాటిలో దేనికి యాంటీసెప్టిక్ ధర్మం ఉండదు ఆన్సర్ క్లోరోఫామ్కు యాంటీసెప్టిక్ ధర్మం ఉండదు నెక్స్ట్ ఎసిటైల్ షాలిసిలి ఆమ్లం ఏ ఔషధంగా ప్రసిద్ధి చెంద చెందింది ఆన్సర్ ఆస్పిరిన్ నెక్స్ట్ కింది వాటిలో ఆస్పిరిన్ ఉపయోగం కానిది ఏమిటి ఉపయోగం కానిది ఆప్షన్ ఫోర్ ఉపయోగంలో ఉన్నటువంటివి ఏంటంటే ఉపయోగం ఏంటంటే యాస్పెరిన్ యొక్క ఉపయోగాలు ఏంటంటే నొప్పులను తగ్గిస్తుంది రక్తం త్వరగా గడ్డకట్టకుండా పనిచేస్తుంది కీళ్ళ వాతానికి సంబంధించిన నొప్పులను తగ్గిస్తుంది నెక్స్ట్ కింది వాటిలో ఆమ్ల విరోధి కానిది ఏమిటి ఆమ్ల విరోధి కానిది ఆస్పెరిన్ నెక్స్ట్ కింది వాటిలో కొల్లాయిడ్ ఏది కొల్లాయిడ్ ఏది పాలు రక్తం జున్ను పెయింట్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇచ్చినటువంటి వాటిని జతపరచండి చూద్దాము ఫస్ట్ వచ్చేసి బాక్సైట్ బాక్సైట్ ఇది అల్యూమినియం నెక్స్ట్ హెమటైట్ ఐరన్ పిచ్ బ్లెండ్ యురేనియం మోనోజైట్ ఇసుక తోరియం ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా దేనిని తయారు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆల్కహాల్ ఇంకా వెనిగర్ను తయారు చేస్తారు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏమిటి ఆప్షన్ టూ మెర్క్యూరీ నెక్స్ట్ కింద వాటిని చితపరచండి చూద్దాము దీనిలో ఫస్ట్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఐరన్ క్లోరోఫిల్ మెగ్నీషియం సయనో కోబాలమిన్ కోబాల్ట్ ఇసుక శిలలు సిలికాన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరి కాని జత ఏమిటి సరి కానటువంటి జత ఏమిటి ఆప్షన్ త్రీ సరికాదు సరి అయినవేంటో చెప్తున్నాను నూనె నుండి నూనె నుంచి డాల్డా తయారీ హైడ్రోజన్ వెల్డింగ్ ఎసిటిలీన్ నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణమైన వాయువు మిథైల్ ఐసోసయనేట్ ఓకే నూనె నుంచి డాల్లా తయారీకి ఉపయోగపడేది హైడ్రోజన్ వాయువు వెల్డింగ్కు ఎసిటిలిన్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణం మిథైల్ ఐసోసయనీట్ నెక్స్ట్ క్వశ్చన్ బెరిబెరి అంటే ఆకలి మందగించడం అన్నమాట బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఆన్సర్ విటమిన్ బి వన్ లోపం వల్ల వస్తుంది నెక్స్ట్ కింద వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏమిటి నీటిలో కరిగే విటమిన్స్ ఏంటి ఆఫ్ విటమిన్ బి విటమిన్ సి ఇవి రెండు కూడా నీటిలో కరిగే విటమిన్లు నెక్స్ట్ వన్ కింద వాటిని జతపరచండి కింద ఇచ్చినటువంటి వాటిని జతపరచడము చూద్దాము ఫస్ట్ వచ్చేసి రేడి సారీ డిఎన్ఏ అనునిర్మాణం డిఎన్ఏ అనునిర్మాణం జేమ్స్ డేవి వాట్సన్ నెక్స్ట్ రేడియో ధార్మికత కనుగొన్నది రేడియో ధార్మికత హెన్రీ బెక్వరల్ నెక్స్ట్ పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లమింగ్ నెక్స్ట్ సల్ఫా డ్రగ్స్ డోమాక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాహనాల్లో వాహనాలలో ఉండేటటువంటి ఎయిర్ బ్యాగుల్లో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ సోడియం ఏజైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ కన్వేయర్ బెల్ట్ బాస్కెట్ సారీ కన్వేయర్ బెల్ట్ గాస్కెట్ హౌస్ పంపుల తయారీలో వాడే రబ్బర్ ఏమిటి కన్వేయర్ బెల్ట్ బాస్కెట్ హౌస్ పంపుల తయారీలో వాడే రబ్బర్ ఏమిటి ఆన్సర్ బ్యూనా ఎస్ నెక్స్ట్ కింది వాటిలో దేని తయారీలో పీవీసీని ఉపయోగించరు ఆన్సర్ స్విచ్ బోర్డుల తయారీలో నెక్స్ట్ కింది వాటిలో ట్రాంక్విలైజర్ ఏది ట్రాంక్విలైజర్ ఏది ఆన్సర్ డయజీ ఫామ్ నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి సరికాని వాక్యం ఏమిటి సరికానిది ఆప్షన్ త్రీ సరి అయినవి ఏంటంటే గాలిలో కార్బన్ మోనాక్సైడ్ గాఢత పెరిగితే తలనొప్పి దృష్టి మందగించడం లాంటి దుష్పరిణామాలు కలుగుతాయి కలుగుతాయి అదేవిధంగా గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ అధికమైతే చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి గాలిలో లెడ్ గాఢత పెరిగితే మానవ మానసిక వ్యాధులు అనేవి కలుగుతాయి నెక్స్ట్ వన్ కింది వాటిలో భౌతిక మార్పు ఏమిటి భౌతిక మార్పు ఏంటంటే మంచు కరిగి ద్రవనీరుగా మారటం ఇంకా అయోడిన్స్ పటికాలు ఉత్పాతనం చెందటం నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి కింది ఇచ్చినటువంటి వాటిని జతపరచడము చూద్దాము క్వినైన్ క్లోరోక్విన్ మలేరియా ఎరిథ్రోమైసిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నెక్స్ట్ ఫ్లోక్ససిన్ టైఫాయిడ్ నెక్స్ట్ ఏ జెడ్ టీ ఏజెడ్ టీ ఇది హెచ్ఐవి ఎయిడ్స్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూద్దాము ఇక్కడ ఫ్లోరైడ్ దంత దంతక్షయాన్ని నివారిస్తుంది క్లోరిన్ నీటి శుద్ధికి అయోడిన్ గాయటర్ వ్యాధి పొటాషియం ఎంజైమ్ ఉత్తేజకం ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో